Hi, this is Parshuram Paka, founder and CEO of Grafton Motors. So this all started for me from my village. Madi Sirsillalo oka chinna kugramam. My parents wanted to give me education, so vallu Hyderabad ki migrate ayyaru just na education gurinchani. And with the help of extended family, fortunately naaku US elladan kuda opportunity dorikindi. On a merit basis I did my masters in US. తర్వాత నేను ఇండియాకి 2011లో వచ్చినప్పుడు మా ఊరికి పోయినప్పుడు నాకు ఒకటి అర్థమైంది ఏంటి అంటే 15 to 16 కిలోమీటర్స్ రేడియస్లో పెట్రోల్ బంక్ లేదు. మేము పెట్రోల్ తీసుకోవాలి అంటే లీటర్ పెట్రోల్ కాల్చాల్సి వస్తుండే, లేదంటే బాటిల్ పెట్రోల్ వాడుతుండే. సో అప్పుడు వచ్చిన ఐడియా ఏంటి అంటే ఈవీ టూ వీలర్ చేస్తే బాగుంటుంది కదా, మనుషులు ఎక్కడికి పోని అవసరం లేదు, ఇంట్లో ఇంటి దగ్గరనే ఉండి ఇంటి దగ్గరనే ఛార్జ్ చేసుకొని పొలంకి పోవచ్చు, పక్క ఊరికి పోవచ్చు, అండ్ పొల్యూషన్ ఉండదు ఎక్కువ. అన్నిటికన్నా మించి వాళ్ళకి చాలా మనీ సేవ్ అవుతుంది, డబ్బులు సేవ్ అవుతాయి, ఎందుకంటే పెట్రోల్ చాలా ఎక్స్పెన్సివ్ ఇప్పుడు. సో 2011లో ఈ ఐడియా నేను చేద్దామని ట్రై చేసినాను, కానీ నో వన్ బిలీవ్డ్ ఇన్ ఇట్. సో ఎనీవేస్ నేను తప్పకుండా దీన్ని చేస్తా అని అనుకుని కంటిన్యూ చేసినాను. యుఎస్లో నేను డే జాబ్ చేసినాను, ఐ వర్క్ దేర్, ఐ సేవ్డ్ ఇనఫ్ మనీ. అండ్ తర్వాత సొంతంగా ఈ కంపెనీ ఇక్కడనే స్టార్ట్ చేసినాను 2018-19లో. యుఎస్ నుంచి పూర్తిగా వచ్చేసాను, నా గ్రీన్ కార్డ్ అన్నీ వదిలేసి నేను యుఎస్లో ఆల్మోస్ట్ 11 ఇయర్స్ ఉండే. వచ్చేసిన తర్వాత ఒకటి అర్థమైంది ఏంటి అంటే ఇండియాలో టూ వీలర్ తయారు చేయాలి, ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారు చేయాలంటే అది ఇండియాలోనే తయారు చేయాలి. ఎందుకు అంటే వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ మనకి బయట నుంచి వచ్చినవి మన పద్ధతుల ప్రకారము, మన క్లైమేట్ కండిషన్, మన రోడ్స్ ప్రకారము, మన వాతావరణం ప్రకారం తయారు చేయలేదు, అందుకనే అవి చాలా కష్టపడుతూ ఉండే. సో అప్పుడు అర్థమైంది ఏంటంటే మనం సొంతంగా ఇక్కడనే ఇండియాలోనే పూర్తిగా 100% మేడ్ ఇన్ ఇండియా, మేడ్ బై భారత్ వెహికల్ తయారు చేయాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ అయింది. ఒకటి అర్థమైంది ఏంటి అంటే ఇక్కడ టెక్నాలజీ లేదు కాబట్టి ఫస్ట్ టెక్నాలజీ డెవలప్ చేద్దామని మనం టెక్నాలజీ తయారు చేస్తున్నాం. ఆ టెక్నాలజీ ఏంటి అంటే మన మోటార్, మన పవర్ ఎలక్ట్రానిక్స్ అంటే బ్రెయిన్ ఆఫ్ ద వెహికల్, తర్వాత బ్యాటరీ సోర్స్, ఇవన్నీ తయారు చేయడం ఒక ఎత్తు, తర్వాత వాటన్నిటినీ కలిపి వాడడం ఇంకొక ఎత్తు. సో వీటిని ఎట్లా తయారు చేసినామంటే బిగ్గెస్ట్ యుఎస్పి ప్రత్యేకత ఏంటి అంటే ఈ పవర్ ట్రైన్ తీసుకొని మీరు ఎటువంటి వెహికల్ అయినా తయారు చేయొచ్చు. అంటే ఈ ఇటువంటి స్టెప్ త్రూ వెహికల్ తయారు చేయొచ్చు, లేదా ఒక స్పోర్ట్స్ మోటార్ బైక్ తయారు చేయొచ్చు, ఏదైనా తయారు చేయొచ్చు. మనం అట్లా పూర్తి టెక్నాలజీ ఇక్కడనే తయారు చేసుకొని ఫస్ట్ వెహికల్ ఆ టెక్నాలజీ వాడేసి మనం గ్రాఫ్టోన్ క్వాంటా తయారు చేసాం. ఎందుకు ఇదే వెహికల్ చేసినాము, స్పోర్ట్స్ బైక్ లాంటిది ఎందుకు చేయలేదు అంటే మనకు వచ్చిన ఐడియా విలేజ్ నుంచి వచ్చింది, పూర్తి ఇండియా ఇండియన్స్కి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మనకి ఈ ఐడియా వచ్చింది. అందుకనే ఒక మోటార్ సైకిల్ స్కూటర్ కంఫర్ట్తో పాటు చేయాలి అన్న ఉద్దేశంతో ఈ వెహికల్ తయారు చేసినాం మనం. అదేవిధంగా ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా, అంటే వాళ్ళు పవర్లో కానీ, పర్ఫార్మెన్స్లో కానీ, లేదా బిల్డ్ క్వాలిటీలో కానీ, స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీలో కానీ, సర్వీస్ అవైలబిలిటీలో కానీ ఎటువంటి కష్టం ఉండొద్దు అన్న ఉద్దేశంతో మనం ఈ వెహికల్ని, ఫస్ట్ వెహికల్ని తయారు చేసాం. సో ఈ వెహికల్ పూర్తిగా ఇక్కడనే హైదరాబాద్లో జరిగింది. చెర్లపల్లిలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంది మనకి. అక్కడ మనం ప్రస్తుతానికి మనకున్న కెపాసిటీ ఏంటంటే 30,000 వెహికల్ సంవత్సరానికి తయారు చేయగలుగుతాం మనం.